प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोसि। వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ హోమగుండం చూడంగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది, శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు మా ఇంట్లో గణపతి హోమము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. పూజకి ముందుగా నేను అన్నీ కూడా ఎలా సిద్ధం చేసుకున్నాను, ఇంటి ముందు జేగూర్తో అలికి ముగ్గు ఎలా వేసుకున్నాను, ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ముందుగా ఇంటి ముందు జేగూర్తో అలికి ముగ్గు ఎలా వేసుకున్నానో చూసిన తర్వాత పూజకు కావాల్సినవి ఒక్కొక్కటి నేను ఎలా సిద్ధం చేసుకున్నానో చూద్దాము. దానికన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను వీడియో షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ఇంటి ముందు జేగూర్తో అలికి ముగ్గు ఎలా వేసుకున్నానో చూద్దాము. శనివారము ఉదయము 5:30కి పూజ మొదలుపెట్టాలి అని చెప్పారు పంతులు గారు. చాలా ఎర్లీగా నిద్రలేచి అన్ని పనులు చేసుకుని ఇలా ఇంటి ముందు ముందుగా సింపుల్గా ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని గణపని కూడా పూలతో అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత పూజకి కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటూ వచ్చాను. స్వామికి ఇలా సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన పద్మం ముగ్గు, ఇంకొక వైపు ఒక క్లాత్ పైన దీపారాధన కోసము, అభిషేకం కోసము, కలశం కోసము, పూజా సామాగ్రి అన్నిటినీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఎలాంటి పూజ అయినా, చిన్న పూజ అయినా, పెద్ద పూజ అయినా ముందుగా మనము కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే పూజ చేసేటప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో కొత్తగా నేను కొన్ని వస్తువులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్యూటిఫుల్ మల్టీ కలర్లో ఉన్న తామర దీపాలు అమ్మ నాకు గిఫ్ట్ చేశారండి, ఆర్డర్ పెట్టారు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో. ఎలాగో ఇలాంటివి నీకు ఇంట్రెస్ట్, నేనేదో వెబ్సైట్ చూస్తూ ఉంటే ఇవి ఆర్డర్ పెట్టాలి అనిపించింది అని నా కోసం పెట్టారు. అలాగే చిన్న చిన్న బ్రాస్ గ్లాసెస్ చూశారు కదా, ఆ బుడ్డి గ్లాసెస్ నాకు ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు. ఈరోజు అందరూ ఎంతో ప్రేమతో నా కోసం గిఫ్ట్ చేసిన ఈ దీపాలతో, అభిషేకం కోసము ఈ బుడ్బుడ్డి గ్లాసెస్తో పూజ అయితే చేసుకున్నాను. ఈ తామర దీపాలు 4 కలర్స్ అండి, పింక్, రెడ్, బ్లూ అలాగే ఎల్లో 4 దీపాలు. కాస్ట్ ఎంతో నాకు ఐడియా లేదు. ఆల్రెడీ ఇలాంటి దీపాలు నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను, సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఇలాంటివి ఉన్నాయి, ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నాకైతే అమ్మ గిఫ్ట్ చేశారు. అలాగే ఈ బ్యూటిఫుల్ యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న చిన్న చిన్న గ్లాసెస్, అభిషేకం కోసము నాకు ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు. అరటి చెట్లు, ఆల్రెడీ వరలక్ష్మి పూజకి నేను ఈ చెట్లు అటు ఇటు పెట్టుకుని అలంకరణ చేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ అరటి చెట్లు ఇన్స్టా పేజ్ ద్వారా తెప్పించుకున్నాను. ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశానండి. వీలైతే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. పూజ చేసుకునేటప్పుడు పంతులు గారు పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, కర్పూరము ఇలా అన్నీ అడుగుతూ ఉంటారు. మనము చేసుకునేటప్పుడు మనకి వీలుగా లేదా ఆయనకి వీలుగా ఉండేలాగా ఇలా ఒక ప్లేట్లో ఈ బబల్స్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకునేది సత్యనారాయణ స్వామి రూపు. వరలక్ష్మి పూజలో మనము లక్ష్మీ రూపు ఎలా పెట్టుకుంటామో అలాగే సత్యనారాయణ స్వామి రూపు. కొత్తగా అయితే తీసుకోలేదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఈ రూపు ఉందండి. ప్రజెంట్ అయితే
పాలిష్ చేయించాము అందుకే కొత్తగా కనిపిస్తుంది. ఇలా అన్నీ సిద్ధం చేసుకుని పూజకు కావాల్సిన పువ్వులు పూలమాలలు తమలపాకులు ఇలా పీటపైన అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. సత్యనారాయణ స్వామి పటము కలశం కోసము ఒక ప్లేట్లో బియ్యము అన్నీ నవగ్రహాలకి కూడా పూజ చేయిస్తారు కదా వాటికి తాంబూలం ప్లేట్లో బియ్యము ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పంతులు గారు ముందుగా గణపతి హోమము మొదలుపెట్టారు. స్వామి మంత్రాలు అందరూ వినాలి అని కోరుకుంటున్నాను. వాసుదేవాయ ఇదం నమః అజ్ఞాజతనాదు అష్టాంగుల పరిమితే దేశే ఐశానీం చేవతి బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. ముందుగా దీపారాధన చేసుకుని మనసులో సంకల్పం కోరిక అన్ని కూడా స్వామికి చెప్పుకున్నాము. ఏ పని చెయ్యాలన్నా ఎలాంటి విజ్ఞానం లేకుండా చూడు తండ్రి అని మనము గణపతి పూజతో మొదలు పెడతాము. గణపతి పూజతో మొదలుపెట్టి ముందుగా గణపతి హోమం చేసుకున్నాము. గణపతి హోమం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మొదలుపెట్టాము. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఒక్కొక్క కథకి ఒక్కొక్క నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకుని మొత్తము వ్రతం అయిన తర్వాత ఎర్రనీళ్లతో స్వామికి దిష్టి కూడా తీసాము. ఇలా పంతులు గారు దగ్గిరుండి గణపతి హోమము సత్యనారాయణ స్వామి వ్రతము మాతో చేయించారు. ఆయన ఎలా చెప్పారో ఆ విధంగా శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు ఇలా పూజ చేసుకున్నాము. ఈ సంవత్సరము వినాయక చవితి చేసుకోవటం కుదరలేదు. ఆ రోజు చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా. ఆ రోజు మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని ఒకరోజు వీలు చూసుకుని ఇంట్లో గణపతి హోమం చేసుకోవాలి అనుకుంటున్నాను స్వామి అని స్వామికి గట్టిగా చెప్పుకున్నాను. పంతులు గారికి కాల్ చేయటము, పంతులు గారు శనివారము లేదా 21 ఏకాదశి ఈ 2 డేట్స్లో ఒక డేట్ కన్ఫర్మ్ చేయండి అని అన్నారు. శనివారము అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరి మధ్యలో ఇలా పూజ చేసుకున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్యంగా పూజంతా అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ప్రసాదం మర్చిపోకూడదు, ప్రసాదం తీసుకోవాలి. పంతులు గారు వ్రతం అయిన తర్వాత ఆయన చేతులతోనే మా అందరికీ ప్రసాదం ఇచ్చారు. నేను పాప పూజంతా అయిన తర్వాత కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసి ఇలా మీతో షేర్ చేసుకున్నాను. నార్మల్గా ఇంట్లో పూజ చేసేటప్పుడు ట్రైపాడ్కి ఫోన్ కనెక్ట్ చేసేదానండి, ఈ హడావిడిలో నేను అది మర్చిపోయాను. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో మా ఇంట్లో శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు గణపతి హోమము సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ స్వామి బ్లెస్సింగ్స్తో అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.